కొలొస్సులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలొస్సులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసుకుందాం. 13 నుంచి 15 రెండు కలిసి ఉంటాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుంట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో కూడా మనం ఎలా జీవింపజేశాడో తెలుసా? ఇస్రాయేల్ ప్రజలకి, దేవుని ప్రజలకి ఉన్నటువంటి కట్టడ ఏంటి? దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు కదా, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ లోబడాలి, నెరవేర్చాలి. అయితే నెరవేర్చలేకపోతున్నారు, అందరూ పాపులుగా ఎంచబడుతున్నారు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం మనకు ఎలాగుందంటే ఒక రుణంలాగా మారిపోయింది. రుణం అంటే ఒక తీర్చుకోలేనిది. అందుకని మాట్లాడు, నీ రుణం ఎలా తీర్చుకోగలను అంటుంటారు. తిరిగి చేయలేని వాటికి ఆ మాట అనాలండి. ఇప్పుడు ఎవరన్నా అన్నం పెట్టారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలండి అని అనకూడదు. తీసుకొచ్చి పొత్త పెట్టేస్తే అయిపోయా, రుణం తీరిపోద్ది. అవునా కదా? ఆకలితోనూ అన్నం పెట్టారు, థ్యాంక్స్ అండి చెప్పాలా? అంతేగాని నీ రుణం తెచ్చుకోవాలి, ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు తీసుకెళ్ళి బిర్యానీ కొనిచ్చేసి అయిపోయింది. కొన్ని తీర్చుకోగలం, కొన్ని అయితే తెచ్చుకో, కొన్నిటికి రుణం తెచ్చుకోలేం. ఒక వ్యక్తి, మనం ప్రమాదంలో పడబోతున్నాం లేక ఒక యాక్సిడెంట్ మనకు జరగబోతుంది, తటాలలో వచ్చి మనల్ని పక్కకి తోసేశాడు, ఆ ప్రమాదానికి ఆ వ్యక్తి గురైపోయాడు. ఇలా నిజంగా ఒక దగ్గర జరిగిందని చదివాను. ఒక దగ్గర 4 ఆడపిల్లలు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏదో సోది మాట్లాడుకుంటున్నారు సొలు సొబ్బులు. ఒక లారీ పక్కనే అదుపు తప్పేసిందంట. అది అదుపు తప్పేసింది, నేరుగా అమ్మాయిల మీదకి వచ్చేస్తుంది. ఇంకా 4 ఆడవాళ్ళు కలిస్తే పక్కనే జరుగుతుంది ఏం తెలియదు కదా. 4 ఆడవాళ్ళు కలిసి పక్కన ఏం జరుగుతుందో తెలియదు, అంత మర్చిపోతారు అన్నమాట వాళ్ళు. వాళ్ళు మర్చిపోతారు. ఒక అబ్బాయి చూశాడు, ఒక అతను చూశాడు వెళ్తూ వెళ్తూ. లారీ వెళ్ళిపోతుంది, వాళ్ళు ఎలా కాపాడాలి అందరూ ఎవరు పట్టుకోడు అనిపించేసింది. 4 ఆడపిల్లలు చచ్చిపోతారు అని తెలిసిపోయింది అందరికి, ఎవరు దగ్గర రాలా. కానీ ఇతనైతే వెళ్తున్న వ్యక్తి నేరుగా ఆడపిల్ల దగ్గరికి వచ్చి పటాల తోసేశాడంట. బలమంతా పెట్టి తోసేశారు. 4 అవతల పడిపోయి ఇతని కింద పడిపోయాడు. ఇతను నిలబడలేకపోయాడు. అల్లారి ఇతని కాళ్ళ మీద ఎక్కించేసి 2 కాళ్ళు పోయాయి. ఇంకా జీవితంలో కాళ్ళు రావు, సర్జరీ చేసిన తీసేశారు. అప్పుడు అమ్మాయిలు చెప్పారు, మీ రుణం మీద తీర్చుకోలేదు. అదే అండి, ఇది కాళ్ళు ఇవ్వగలరా వీళ్ళు? ఆయన గొప్ప అవార్డు గ్రహీతగా ఉన్నాడు. ఆయన పేరు గుర్తులేదు కానీ ఎందుకు చెప్తుంటే, అంటే కొన్ని మన జీవితంలో రుణము తీర్చుకునే కొన్ని ఉంటాయి, రుణము తీర్చుకునే ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో ఎట్టయిపోయిందంటే రుణముగా ఉంది. అంటే నువ్వు తీర్చలేవు, అది రుణలాగా నిలబడిపోయింది ధర్మశాస్త్రం. నువ్వు నన్ను నెరవేర్చనులేవు, దాన్ని నెరవేర్చలేవు, ఎప్పటికీ జరగదు. ఇంక దాన్ని తీసివేయను లేవు, రెండుని ఇవ్వాలి కదా, నెరవేర్చలేవు, తీసివేయలేవు. అలా విరోధంగా ఉంది. ఇది ఎందుకు నాయనా, ఇది ఏంది, ఇది తీసేను లేను, ఇది పోదు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. విధి రూపకంగా మరి రాసినటువంటి ఆ యొక్క పత్రాలంట, యేసుక్రీస్తు వారి శిలువలో తన రక్తాన్ని చిందించి నువ్వు నేను నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చి దాని మీద వ్రాతను తన రక్తంతో తుడిచివేశాడు. హల్లెలూయా, విడిపించేశాడు. ఇంకా శిలువకు కొట్టేసినట్టు అయిపోయింది. అంటే అక్షరార్థంగా నిజంగా ఆ ధర్మశాస్త్రం తీసుకొచ్చారని ఆ శిలువలో పెట్టి కొట్టారని కాదు, అలా అర్థం చేసుకోవాలి మనం. అలా అయిపోయింది,
సిలువకేసి కొట్టేసి నట్టుగా మేకులు వేసుకుని ఎలా కొట్టారో ఆ రీతిగా ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి సిలువ కొట్టేసినట్టుగా ఆ రక్తంతో ఆ అక్షరాలన్నీ తుడిపేసినట్టుగా ఇక మనకేమి సంబంధం లేనట్టుగా యేసయ్య చేసేసాడు. అది చేసేసాడు, చేసింది మాత్రం వాస్తవం, చేసేసాడు అది. కాబట్టి మనం అంతా ఏమైనప్పుడు క్షమింపబడ్డాం, బ్రతికింపబడ్డాం, ఆ రీతిగా బ్రతికింపబడ్డాం అండి. సరే, దేవుడు ప్రేమ చేత యేసు క్రీస్తులో మనం బ్రతికించాడు. ఎలా బ్రతికించాడంటే విధి రూపకమైన ధర్మశాస్త్రం నెరవేర్చలే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనే నెరవేర్చి మనకి విడుదల చేసేసి బతకండ్రా నైనా అన్నట్టుగా స్వేచ్ఛనే చేశాడు. హల్లెలూయా. ఈ రీతిగా యేసే మనల్ని విడిపించాడు. ఇది ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదుగా. అర్థం చేసే ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయనే అర్థమయ్యేటట్టు చేస్తాడు. చదువుతో సంబంధం లేదండి. నేను చదువురాని ముద్దునయ్యా, నాకు ఏం అర్థం కాదయ్యా అని అంటుంటారు కొంతమంది. చదువుకి దీనికి సంబంధం లేదు. ఆత్మ నేత్రాలు ఎవరికైతే వెలికింపడతాయో, చదువుకున్న వాళ్ళకైనా అర్థం కాకపోవచ్చో కానీ వీళ్ళకి అర్థమైపోతుందండి. ఎవరో ఒకరి చిన్న సాక్ష్యం చెప్తాను నేను, ఇక్కడ కాదు ఒక దగ్గర చెప్తుంటే విన్నాను. ఒక పల్లెటూరు అంట, పల్లెటూరు ఒక ముసలాయన, ఆయన దేవుని నమ్ముకున్నాడు, ఆయనకి చదివే రాదు. ఏదో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ఎప్పుడు చిన్నప్పుడు ఆ మూడో తరగతి చదువుకున్నాడంట. అలా ఒక్కొక్క అక్షరం చదువుతాడు ఆయన, అలా చదువుతాడు బైబిల్ను. ఆయన చదివి ఆ బైబిల్ను వివరిస్తే అంట చదువుకున్న వాళ్ళు నోరు తెలుసుకొని చూస్తాంట. అని ఈ ఆట చెప్తారు, చదవలేని చేత కావట్లేదు బైబిల్ ఇంత అద్భుతంగా వివరించి చెప్తారు, ఒక్కొక్క మర్మాలు బయట తీసుకొస్తున్నాం, ఎట్లా సాధ్యం? మేము బైబిల్ కాలేజ్ చదువుకున్నా మాకు అక్కడ నేర్పించలేదు. బిటిహెచ్లు, ఎంటీహెచ్లు, పిహెచ్డీలు చేసేసాము, 5-6 డిగ్రీలు చేసాము, ఎక్కడక్కడ మాకు ఇంత చెప్పలేదు. నువ్వు ఏంది ఎట్టయ్య చెప్తున్నావు అంటే, దేవుడిచ్చాడండి జ్ఞానం అలా సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. జరిగిన వాస్తవం దగ్గర చెప్తుంటే విన్నా నేను. నిజమే, చదువుతో సంబంధం లేదండి. దేవుని విశ్వాసం ఉంచితే ఆయన ఆత్మ ద్వారా ఆయన అన్ని బోధపరుస్తాడు. గొప్ప జ్ఞానులకు అర్థం కాని విషయాలు సైతము దేవుడు మనకు బయలుపరుస్తాడు, బయలుపరిచాడు కూడా, బయలుపరుస్తూ ఉన్నాడు కూడా. అవసరమైతే ముందుగా బయలుపరిచేశాడు. ఈరోజు మనంతా తెలుసుకున్నాం, యేసయ్యలోనే రక్షణ ఉందని, యేసయ్యలోనే పాప క్షమాపణ ఉందని, యేసయ్య ద్వారానే పరలోకానికి వెళ్దామని ఇది మొదటిగా అందరికి బయలుపరిచేశాడు. దాని తర్వాత ఇంకా తెలుసుకోవాలనుకున్న తెలుసుకున్నంత, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఇంకా బైబిల్ అవుతుంది.